లోక్సభలో టీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అవిశ్వాసానికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పకుండా డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందంటున్న పొన్నంతో మా ప్రతినిధి నరసింగరావు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసంపై లోక్సభలో వాడివేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలని అటు తెలుగుదేశము, కాంగ్రెస్, బీజేపీలని కార్నర్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లోక్సభలో అవిశ్వాసం సందర్భంగా జరిగినటువంటి చర్చలో ప్రధానంగా మన రాష్ట్ర పార్టీల విషయానికి వస్తే టీఆర్ఎస్ వ్యవహరించినటువంటి తీరును మీరు ఎట్లా చూస్తారు? సరే, టీఆర్ఎస్ పార్టీ నిన్న వినోదరావు గారు ప్రకటన చేసినట్టుగా తటస్థంగా వ్యవహరించే పద్ధతి చేసింది. ఎంతసేపు అది ఒక దేశముల్లా దేశానికి సంబంధించి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడుతున్నాం అనేటువంటి అంశాన్ని మరిచి మిషన్ కాకతీయ చేసినాం, మిషన్ భగీరథ చేసినాం, విద్యుత్ ఉత్పత్తి చేసినాం అనే భజన కొట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర ఏదో గొప్ప సంపాదించుకొని ప్రయత్నం చేశారు. తెలంగాణ విభజన హామీల కోసం కావచ్చు, తెలంగాణ ప్రయోజనాల కోసం సంబంధించి ఎక్కడ గొంతెత్తినటువంటి మాట లేదు. మేము అడుగుతాను, ఇవాళ ఒకటే మాట, టీఆర్ఎస్ పార్టీ అధికార పక్షం భారతీయ జనతా పార్టీ వైపు ఉందా లేదా ప్రతిపక్షం వైపు ఉందా? తటస్థం అనేది ఉండదు, పాలు నీళ్లు ఏదో ఒకటి జరగాలి. దాని పూర్తిగా అటుగానోడు ఇటుగానోడు లేకుంటే వాళ్ళు ఏం వ్యవహారం ఉంటుందో సమాజంలో తెలుసు. ఈ పరిస్థితి మంచిది కాదని చెప్తాను. అంటే ఈరోజు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఏడు మండలాలని ఏపీలో, అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబుతో కన్సర్న్లోనే ఏడు మండలాలను కలిపారు అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఎట్ ది సేమ్ టైము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి అడ్డుపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తినటువంటి అంశాన్ని ఎట్లా వస్తారు? ఇప్పుడు ఏడు మండలాలకు సంబంధించి మీరు అధికారంలో కూర్చున్న మొదటి రోజు జరిగినటువంటి ప్రక్రియ, మాపై కూడా ఒత్తిడి ఉండే ఏడు మండలాలు సీలేరు ఇవ్వమని, హైదరాబాద్ లోపల ఆదాయం లోపల వాటా ఇవ్వమని కూడా ఉండే, ఇవ్వలేదే. ఆనాడు ఒక డిటర్మినేషన్స్ ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు ఏం కార్యక్రమం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ ఎప్పుడన్నా నీ బుద్ధి ఉండి కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలకు సంబంధించో లేదా ప్రయోజనాలకు సంబంధించి ఒక అఖిలపక్షం పెట్టినవా? ఎందుకే బుర్దలతో నీ చేతగాక పార్లమెంటు వేదిక ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ మేము రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేవు, నీకు చేతగాక నువ్వు ఇంకొన మీద తిరుగుతావు. ఇవాళ బయ్యారం గురించి మాట్లాడిన అంటున్నావు, లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడన్నా నాలుగు సంవత్సరాల ఏడు మండలాలు పోయిన అంశం మీద కానీ బయ్యారం కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, కోర్టు కావచ్చు, లేకపోతే ప్రాణాంత చేవల ఇవాళ నీ కాళేశ్వరం కావచ్చు, వీటి అంశాన్ని కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా? చేత కాకుండా మాట్లాడకుండా బీజేపీతో రహస్య ఒప్పందం పెట్టుకొని పోయిన పార్లమెంట్ సమావేశాల్లో రిజర్వేషన్ల పేరు మీద డ్రామా ఆడి భారతీయ జనతా పార్టీకి తొత్తుగా శిఖండిలాగా వ్యవహారం చేసి ఇవాళ మీ మొత్తం బట్టబయలు భాగవతం బట్టబయలు అవుతుందని చెప్పి ఏదో ఊరికి అట్లా రెండు ప్రాజెక్టులు అడిగినట్టు చేసుకుంటాం, కొద్దిగా ఎగ్జెంప్షన్ అని రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. నీ ప్రసంగంలో ఉద్వేగం లేదు, నీ ప్రసంగంలో తెలంగాణ ఆవేదన లేదు, ఊరికే ఏదో ముఖ్యమంత్రిని పొగడడానికి మాట్లాడుతున్నట్టు తప్ప తెలంగాణ ప్రజల విభజన హామీలు కానీ, కరీంనగర్ పౌరుషం, నువ్వు కరీంనగర్ బిడ్డవు కాదు కానీ నీ పౌరుషం కనపల్లే, ఊరికేదో ప్రభుత్వానికి భజన కొట్టాలి, ఎక్కడన్నా గట్టిగా మాట్లాడితే భయపడకుండా మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఎందుకు విభజన హామీల గురించి నిలదీయలే? ఎందుకు విభజన హామీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఓటేస్తామంటలేవు అని అడుగుతాం. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ప్రధాని మోదీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది.